మోక్షం పొందిన వాళ్ళు అసలు కనుక్కోగలరా, లేకపోతే పక్కన వాళ్ళు కనుక్కుంటారా? మోక్షం పొందిన ఆయన్ని ఎవరో కనుక్కోవాల్సిన పని లేదు. మోక్షం పొందిన ఆయనకి ఏం అవసరం లేదు. ఇక మోక్షం పొందిన ఆయన్ని గురించి తెలుసుకోవటానికి మాత్రం మనకు అవసరం, మిగతా వాళ్ళకి అవసరం. ఎందుకు అవసరం అని అంటే, ఆయన మోక్షం పొందాడు అని కనుక తెలుసుకుంటే ఆయన ప్రవర్తించేటువంటి తీరు, నడత అన్నీ కూడా మనకి ఒక సూచనగా ఉంటాయి. రెండోది ఏంటంటే, మోక్షం పొందినటువంటి వాళ్ళని తెలుసుకోవాలంటే ఆ స్థాయి దాకా మనం కూడా వెళితే తెలుసుకోగలుగుతాం, కానీ లేకపోతే సామాన్యుడు ఎప్పుడు తెలుసుకోలేడు. ఇప్పుడు ఒక అవధూత ఉన్నాడు అనుకోండి, అవధూత మోక్షం పొందినటువంటి వాడే అవధూత, ఓ పిచ్చోడి మాదిరిగా ఉంటాడు. తిన్న తర్వాత చేతులు గుడ్డగా రాసుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు, ఏం పడితే అది చేస్తాడు. ఆయన పట్టుకొని పిచ్చోడు పిచ్చోడు అంటారు, కానీ అతడు మహాత్ముడని ఎవరు అనుకోరు కదా. కాబట్టి అట్లా మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళని నిజంగా తెలుసుకోవాలంటే మనకి ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి లేనటువంటి వాళ్ళు అందరూ ఎవరు కూడా తెలుసుకోలేరు. అంటే ఎక్కడో ఒకళ్ళు తెలుసుకోగలుగుతారు, వాళ్ళ ద్వారా ఇతరులకు తెలియాలి అంతే. రమణ మహర్షి గారి దగ్గర సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే తెలుసు మీకు అందరికీ కూడా, ఆయన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త. మరి అటువంటి ఆయన వచ్చిన తర్వాత, ఆయన వెళుతూ వెళుతూ బయటికి వచ్చిన తర్వాత ఆయనతో పాటుగా అందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఆయన అంటే అట్రాక్షన్ కదా, అప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి ఆ అట్రాక్షన్ తోటి వచ్చి ఆయనతోటి కొద్ది దూరం నడిచిన తర్వాత ఆయన మాట అన్నాడు అందరినీ, ఈయన ముక్తుడు అని ఒక్క మాట చెప్పి వెళ్ళిండాడు. అంటే అంతటి వాడు తెలుసుకోగలిగాడు. ఒక సామాన్యుడు ఏం తెలుసుకుంటాడు? మహాత్ముడు అనుకుంటారు, గొప్పవాడు అనుకుంటారు, ఆయన కనుక పూజిస్తే మనకేదో ప్రయోజనం అనుకుంటారు, అట్లా అనుకుంటారు. కానీ ఆయన ముక్తుడు అనేటువంటి మాట అనుకోవాలంటే ఆ స్థాయి రావాలి.